Hi friends, I am Dr. Swapna Chakuri from Hyderabad Women and Fertility Center. So, ఈ రోజు ఏంటంటే మనము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు సహజంగా అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కన్సీవ్ అవ్వచ్చు అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మామూలుగా నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కన్సీవింగ్లో అంత ఇబ్బంది ఉండదు. బట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మీకు ఫర్టిలిటీ టైం అంటే ఏ టైంలో ఓవులేషన్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు చూడండి, మీకు అంటే కొన్ని సైకిల్ కొన్ని పీరియడ్స్ 25 డేస్కి వస్తుంది, కొన్ని సైకిల్స్ ఏమో 30-35 డేస్కి, కొందరికి ఏమో 45 డేస్ వరకు కూడా వెళ్తుంది. సో ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్లో కూడా రెండు రకాలు, అంటే ఏమీ మెడిసిన్స్ టాబ్లెట్స్ ఏమీ తీసుకోకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అంటే 25 డేస్కి ఒకసారి, 35 డేస్, 45 డేస్కి ఒకసారి రావడం అనేది వీళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఓన్లీ టాబ్లెట్ తీసుకుంటేనే పీరియడ్ వస్తుంది అన్న వాళ్ళకు మాత్రము మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే ప్రెగ్నెన్సీ రావాలి అంటే. సో ఈ కేటగిరీ అంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మనకు టాబ్లెట్స్ ఏమీ లేకుండా పీరియడ్స్ వస్తున్నాయి, కాకపోతే నెల నెల కరెక్ట్గా కాకుండా నెలన్నర, 2 నెలలకి, 3 నెలలకి ఒకసారి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో న్యాచురల్గా ఎలా కన్సీవ్ అవ్వాలనేది నేను కొన్ని టిప్స్ చెప్తానండి. సో మీరేంటంటే ఫస్ట్ 6 సైకిల్స్ ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయాలి, దట్ వీ కాల్ ఇట్ యాజ్ మెన్స్ట్రల్ క్యాలెండర్. సో ఆ క్యాలెండర్లో ఏంటంటే మీ సైకిల్స్ అంటే ఫస్ట్ మంత్లో ఎన్ని డేస్కి వచ్చింది, నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ మంత్లో ఎన్ని డేస్కి వచ్చింది, అలా సిక్స్ మంత్స్లో డేట్స్ రాసి పెట్టుకోండి. అంటే ఫస్ట్ సైకిల్ సపోజ్ 25 డేస్కి వచ్చింది, నెక్స్ట్ మంత్ 35 డేస్, నెక్స్ట్ మంత్ 37 డేస్, ఆ నెక్స్ట్ మంత్ 45 డేస్కి, అలా వస్తే ఫస్ట్ 6 మంత్స్ది ట్రాక్అవుట్ చేసుకోండి. ట్రాక్అవుట్ చేసి అందులో ఉన్న 6 మంత్స్లో ఫస్ట్ షార్టెస్ట్ సైకిల్ ఏంటి అనేది చూసుకోండి. సపోజ్ మీకు షార్టెస్ట్ సైకిల్ 25 డే సైకిల్. సో మనకేంటంటే యూజువల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ లాస్ట్ అంటే పీరియడ్ వచ్చే ముందల 14 డేస్ అనేది అది ఫిక్స్డ్ డేస్, అంటే పోస్ట్ ఓవులేటరీ ఫేజ్ అనేది, ఓవులేషన్ అయిపోయాక పీరియడ్ వచ్చే మధ్యలో పోస్ట్ ఓవులేటరీ ఫేజ్ అంటాం. సో ఆ పీరియడ్ అనేది ఫిక్స్డ్ సైకిల్. సో ఇప్పుడు ఏంటంటే మీకు షార్టెస్ట్ సైకిల్ సపోజ్ 25 డేస్కే వచ్చింది. సో అందులో నుంచి మీరు 14 డేస్ తీసేసేయాలి. 14 డేస్ తీస్తే ఏంటి, మనకు అప్రాక్సిమేట్గా 11th డే వస్తుంది. సో ఆ 11th డే అనేది ఫర్టైల్ డే. సో అది ఒక పక్కన మెన్షన్ చేసుకోండి. దెన్ కమింగ్ టు ద లాంగెస్ట్ సైకిల్. సో షార్టెస్ట్ సైకిల్ సెలెక్ట్ చేసాము, లాంగెస్ట్ సైకిల్ సెలెక్ట్ చేసాము. షార్టెస్ట్ సైకిల్ నుంచి 14 డేస్ డిలీట్ చేసి ఆ డేట్ ఒకటి రాసి పెట్టుకోవాలి. అండ్ లాంగెస్ట్ సైకిల్ సపోజ్ 45 డేస్, సో 45 డేస్ నుంచి కూడా మళ్ళీ మనం 14 డేస్ తీసేసేయాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 14 డేస్ అనేది ఫిక్స్డ్ సైకిల్. సో ఆ 14 డేస్ తీసేసి ఆ డేట్ కూడా వస్తుంది. 45 డేస్ నుంచి మనం 14 డేస్ తీస్తే ఆల్మోస్ట్ 34th డే. సో మీకు లాంగెస్ట్ సైకిల్ ఉన్నప్పుడు 34th డేకి ఓవులేషన్ అవుతుంది, షార్టెస్ట్ సైకిల్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 11th డేకి ఓవులేట్ అవుతుంది. సో ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మీరు షార్టెస్ట్ సైకిల్ నుంచి యావరేజ్ డేట్ తీసుకోవాలి, లాంగెస్ట్ సైకిల్ నుంచి యావరేజ్ డేట్ తీసుకొని ఈ 2 డేస్ మధ్యలో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కానీ, లేకపోతే డైలీ కుదిరితే డైలీ, లేదంటే ఆల్టర్నేట్ డేస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. సో మీరు అలా ట్రై చేస్తే అంటే దట్ విల్ బీ యర్ ఓవులేషన్ టైం. సో ఓవరాల్గా 6 మంత్స్ది యావరేజ్ తీసుకొని షార్టెస్ట్ సైకిల్ లాంగెస్ట్ సైకిల్ తీసుకుంటాము. తీసుకొని ఇందులో నుంచి 14 డేస్, ఇందులో నుంచి 14 డేస్ డిలీట్ చేస్తే ఆ మధ్యలో వచ్చే టైం దట్ విల్ బీ యర్ ఓవులేషన్ టైం. అంటే ఆ టైంలో కలిసి ఉంటే ఛాన్సెస్ బాగుంటాయి. ఇంకోటి యావరేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే సైకిల్ తీసుకొని రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఏంటంటే ఉన్న యావరేజ్ వీటెల్ అంటే 11th డే నుంచి 21st డే అంటాం. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రము నేను యావరేజ్ ఆఫ్ 6 మంత్స్ది తీసుకుంటే దెన్ దట్ విల్ గివ్ యూ ద కరెక్ట్ పిక్చర్ ఆఫ్ ఓవులేషన్. సో మీరు ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కానీ ఈ టైంలో ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక మ్యాక్సిమం 4-6 సైకిల్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ కుదరలేదు అంటే మాత్రం బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్స్. ఎందుకోసం అంటే మనకు ఓన్లీ ఇదే కాదు కదా, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అవి ఏమైనా ఉన్నాయి అనేది రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.